బిచ్చగాడు బ్యాంక్ వద్ద డబ్బును డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు. ఆ బిచ్చగాడు బ్యాంక్ లో జమ చేయడానికి తీసుకుని వెళ్లిన అమౌంట్ చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న వారు షాక్ తిన్నారు. మరి ఆ బిచ్చగాడు అందరికి షాక్ ఇచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 50 లక్షలు. మరి ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకున్నదో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో. వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ పట్టణంలో ఉన్న ఓ బ్యాంక్ వద్దకు ఓ బిచ్చగాడు తన వద్దనున్న డబ్బుని డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. క్యూలో ఉన్న వారందరూ ఆ బిచ్చగాడి వైపు అసహ్యంగా చూస్తున్నారు. ఇంతలో ఆ బిచ్చగాడు తన దగ్గర ఉన్న 50 లక్షలను డిపాజిట్ చేయడానికి తీసేసరికి ఒక్కసారిగా బ్యాంక్ అధికారులు అక్కడున్న వారు కంగు తిన్నారు. కాగా బిచ్చగాడు ఆ డబ్బుని తన ఖాతాలో జమ చేయాలని అధికారుల్ని అడిగాడు. షాక్ నుంచి తేరుకున్న అధికారులు ఒకేసారి ఇంత డబ్బు జమ చేయాలంటే పాన్ కార్డు కావాలని చెప్పారు. అధికారుల మాట ఇంకా కంప్లీట్ కాకుండానే మరో జేబులోంచి పాన్ కార్డు తీసేసరికి అధికారులకు అక్కడున్న ఖాతాదారులకు మతిపోయింది. పాన్ కార్డ్ చూసిన బ్యాంక్ అధికారులు అంత డబ్బుని జమ చేయకుండా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ బిచ్చగాన్ని ప్రశ్నించారు. తన 2 ఎకరాలు అమ్మగా వచ్చిన డబ్బని చెప్పగా దానికి సంబంధించిన పత్రాలు చూపించమని బ్యాంక్ అధికారులు అడగడంతో అయితే ఆ పత్రాలు తీసుకొస్తానని బిచ్చగాడు బ్యాంక్ నుండి వెళ్లిపోయాడు. కాగా బిచ్చగాడి ఫ్యామిలీ మొత్తం యాచక వృత్తినే కొనసాగించడం కొసమెరుపు.